నమస్కారం గురుగారు గురుగారు కర్మానుసారం మనం బాధలు ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటాం అది మనకి ముందు నుంచి వస్తున్నది మరి ఇన్ని కర్మలు అనుభవిస్తున్నప్పుడు మరి పూజలు చేసి ఏం లాభం శ్రీ మహాగణాధిపతియే నమ అయి మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే అంబికాదేవియే నమ మనము నిరంతరము బాధలు అనుభవిస్తూనే ఉన్నాము కదా కర్మానుసారంగా మరి రోజు పూజ చేసి ఏమి లాభం అనేటువంటిది కర్మలు అనుభవిస్తున్నాము అంటే అమ్మ ఎప్పుడూ కూడా మనము పూర్వజన్మలోటివి ఈ జన్మలో చేసుకున్నవి మనము తెలుసో తెలియకో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం ఎందుకంటే మనకు కనపడని చిన్న చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు ప్రాణం అనేటువంటిది ఒక్కటే అర్థమైందా మనము నడుస్తూ ఉన్నప్పుడు మన పాదాల కింద చిన్న చిన్న చీమలు ఏమై ఉంటాయో తెలియదు రోజుకు మనం ఎంతమంది ఎన్ని చీమల ప్రాణాలు మనము తీస్తూ ఉంటామో మనకు తెలియదు మనము స్నానము చేసేటప్పుడు మనం చేసినటువంటి వేడి నీళ్లు చిన్న చీమల మీద పడి ఏమై ఉంటాయో తెలియదు అలాగే మనము తెస్తూ ఉన్న మనము కూర్చున్న చోట ఏమైందో తెలియదు మనము కొన్ని వస్తువులు కొనేటువంటి దాంట్లో చోట మనము కొని ఆ తీసుకొని వచ్చేటప్పుడు ఆ బరువుకు కొన్ని ఏమైనా దానిలో ఉంటే ఏమై ఉంటాయో ఇలా అనేక రకాలవి తెలియక చేసేటువంటివి ఎన్నో ఉంటాయి మనం మనం ఏమనుకుంటామంటే నేను తెలిసి చీమకు కూడా అపకారం చెయ్యలేదు నేను చాలా గొప్పవాణ్ణి మహనీయుణ్ణి నేను ఎవరికి ఎలాంటి హాని చెయ్యలేదు అంటాం మనమే తెలుసు సాయంకాలం అయితే దోమల బ్యాట తీసుకొని దోమలు చంపుతూ ఉంటాం దోమలు వస్తే అది కూడా పాపమే మరి చంపకపోతే దోమలు కొడితే మనకు ఇబ్బంది కదా అని మనం అనుకుంటాం ఇది జీవ లక్షణం ఇప్పుడు ఒకటి ప్రమాదకరమైనటువంటిది ఒకటి కనపడింది అంటే అదేమనుకుంటుంది అంటే నన్ను చంపుతారేమో అని అది అనుకుంటుంది మనల్ని చంపుతుందేమో అని దాన్ని కర్రతో మనం ఒక ఏటేస్తుంటాం ఇవన్నీ కూడా పాపాల కిందికే వస్తాయి ఇవన్నీ కూడా పాపపు పనుల కిందికే వస్తాయి ఇవన్నీ చేసుకోవడంలో మనము తెలుసు తెలియక అనేక రకాల పాపాలు చేస్తూ ఉంటాము కాబట్టి నిత్య దేవతార్చన అనేటువంటిది చాలా అవసరము మన విధి విధానాలకి ఎందుకు మనము కావాలంటే ఈ జన్మ భగవంతుడు ఇవ్వలేదు మనకు మనము నేను రాను అంటే ఇక్కడే ఉంచుతాడా ఉంచడు సమయం అయిన తర్వాత తీసుకెళ్తాడు ఇవి రెండు మన ప్రమేయము లేకుండా జరిగేటివి కదా మనము కావాలని మన ప్రమేయం ఉండి రాలేదు వద్దని మనం ఎంత వారించినా పోకుండా ఉండలేము ఇవి రెండు మన చేతులలో లేనివి ఇక మన చేతులలో ఉండేది మనకు ఒక బుద్ధినిచ్చినాడు భగవంతుడు ప్రసాదించాడు దానికి తదనుగుణంగా మనం చేసుకోవలసినటువంటి మార్గాలు మనం నడిచే నడవడిక కొన్ని ఉంటాయి మన చేతులలోటివే ఇవి మనము కారు కావాలంటే మనకి ఇష్టమైంది కొంటున్నాం మనం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే నాకు ఏమి ఇష్టమైనటువంటి మనిషిని భారీగా చేసుకుంటున్నాం మనం ఒక మిద్య కట్టుకోవాలి అంటే ప్లాన్ వేసి నాకు ఇలా కావాలని కట్టుకుంటున్నాం ఇవన్నీ మనకిష్టమైనట్టుగా చేసుకుంటున్నాం మరి మనము ప్రమేయము మనకి ఇష్టమైనటువంటివి చేసుకుంటూ ఉన్నాము కాబట్టి మన ఇష్టాన్ని తీర్చగలిగేటువంటిది కూడా ఏమిటి మనశ్రమనే కదా మనము సంపాదించుకుంటున్నాము కదా అని మనం అనుకుంటాం ఆ సమయానికి అనుకూలముగా ఇచ్చేటువంటి వాడు భగవంతుడే మనం ఏమనుకుంటామంటే అంత నే చే నా చేతులలో ఉంది కదా నేను కదా నా సంతానాన్ని కన్నాను నా ప్రమేయం అనుకుంటాం నిజమే కావచ్చు అది కాదనము ఎందుకంటే స్త్రీ క్షేత్రము మగవాడు బీజము కాబట్టి మనం కంటాం అయితే మరి వాళ్ళ యొక్క చేతి రాతలు చేతుల్లో ఉండేటువంటి మనము ఇవి గీతలు అవన్నీ కూడా మనమే మనకు బుద్ధి పుట్టినట్టుగా అనుకూలముగా చేసుకుంటున్నామా కంటున్నామా లేదు కదా మరి ఒక్కొక్కరి బొటన వేలు ఒక్కొక్క రకంగా వేరుగా ఉంటుంది కారణం ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇంతమందికి భగవంతుడు రెండే కళ్ళు రెండే చెవులు ముక్కు నోరు అన్నీ ఇచ్చాడు మరి రూపాలు వేరువేరుగా చూడంగానే నువ్వు ఫలానా వ్యక్తి విని కనుక్కుంటున్నాము కదా ఇన్ని చిత్ర విచిత్రమైనటువంటి రూపాలను భగవంతుడు ఎలా ఇస్తున్నాడు ఇది కూడా మన ప్రమేయమేనా ఇది కూడా మానవుడి ప్రమేయమేనా కాదు కదా మరి భగవంతుడు సృష్టి కదా ఇప్పుడు వంద కుక్కలలో ఉండినా మన కుక్కేదో మనం కనుక్కుంటున్నాం ఎలా కనుక్కుంటున్నాం అన్ని కుక్కలే కదా అన్ని కుక్కలే కదా ఎలా కనుక్కుంటున్నాం అంటే మరి అదే కదా చిన్న డిఫరెన్స్ చూడంగానే మన దృష్టి మన దాని మీదకి వెళుతుంది ఇది మనదే అని కనుక్కోగలుగుతున్నాం ఆ జ్ఞానం అనేటువంటిది భగవంతుడు మనం ఇచ్చినప్పుడు దీని నుంచి మనము మళ్ళీ జన్మ అనేటువంటిది ఒకవేళ ఉండినా ఉండకపోయినా మనము చేసుకోవాల్సినటువంటిది నిత్యకర్మలలో దైవానుగ్రహము దైవాన్ని ఆరాధించడం అనేటువంటిది చేసుకుంటే మనకు ఫలితము కాదు దైవారాధన నిత్య దైవారాధన చేసినందువలన మన పిల్లలకు ఏమి ఇచ్చినా ఆస్తి ఇవ్వకపోయినా నువ్వు చేసినటువంటి దైవారాధనకు సంబంధించినటువంటికి నీ పిల్లలకు మేలు జరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది వీడు ఆస్తి ఇవ్వచ్చు రేపు వాడు నిలబెట్టుకోలేకపోవచ్చు కానీ ఇంకేదైనా మనము పొలాలు అవి ఇవ్వచ్చు వాడు నిలబెట్టుకోలేకపోవచ్చు ఏమి జరిగినా వీడు నిత్యము కర్మానుష్ఠానం వీడు రోజు పూజలు చేసుకుంటున్నాడు అంటే ఆ పూజా ఫలితం అనేటువంటిది నీ పిల్లలకు రేపు భవిష్యత్తులో అందుతుంది కాక ఇది నీ కోసమని కాదు నువ్వు చేసేది అందువలన నువ్వు నిత్యము నిత్యకర్మలు చేయవలసినటువంటి విధి విధానము నువ్వు తప్పనిసరిగా చేయవలసినదే నువ్వు మానుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితిలో రోజు రెండు రోజులు ఏదో ఇబ్బంది అయింది శరీరం అనుకూలించలేదంటే మానుకోవడం వేరు కానీ నిత్యము పూజ చేసినందువలన నీ పిల్లలకు చాలా అంటే చాలా ఉపయోగము అవి కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఇచ్చినంత కద్దు దాన్ని బట్టి ఇక రోజు చేసుకోవడమా మానటమా అనేటువంటిది మీకే వదిలేదు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్